అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ టూ ఎక్ససైజ్ టూ పాయింట్ సింగ్ నేర్చుకుంటున్నాం అండ్ నెక్స్ట్ చాప్టర్ కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్ససైజెస్ వీడియోస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి ఒకసారి చెక్ చేసుకోండి సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ సో ఫస్ట్ వన్ చూడండి ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ బై త్రీ ఎక్స్ ఈక్వల్ టు సో ఫస్ట్ చూడండి మీకు డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో అది ట్రాన్స్పోజ్ చేసుకోండి ఇక్కడ మీకు ఎక్స్ ఉంది కాబట్టి వేరియబుల్ మీరు వేరియబుల్ వాల్యూ అంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఏదైనా ఒక నెంబర్ డినామినేటర్లో ఉంటే అది ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మల్టిఫికేషన్లోకి వెళ్తుంది సో త్రీ ఎక్స్ ఇక్కడ మల్టిఫికేషన్లోకి వెళ్తుంది ఎయిట్ ఎక్స్ మైనస్ త్రీ సో త్రీ టూస్ సిక్స్ ఎక్స్ ఉంది కదా ఎక్స్ రాసుకోండి ఎక్స్ వాల్యూస్ని ఒక సైడ్ రాయండి ఇక్కడ సిక్స్ ఎక్స్ ఉంది ఇది ప్లస్లో ఉంది ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది సో మైనస్ సిక్స్ ఎక్స్ నెక్స్ట్ మైనస్ త్రీ ఉంది ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ త్రీ అవుతుంది ఎయిట్ ఎక్స్లో నుంచి సిక్స్ ఎక్స్ మీరు సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా టూ ఎక్స్ ఉంటుంది ఈక్వల్ టు ఈక్వల్ టు రైట్ సైడ్లో త్రీ ఉంది త్రీ రాసుకోండి మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ కాబట్టి టూని కూడా ట్రాన్స్పోజ్ చేసుకోండి ఇక్కడ టూ లో ఉంది ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి వస్తుంది లో ఉంటే ట్రాన్స్పోజ్ చేసుకుంటే చేసుకుంటే మల్టిఫికేషన్లోకి వెళ్తుంది మల్టిఫికేషన్లో ఉంటే ట్రాన్స్పోజ్ చేసుకుంటే లోకి వస్తుంది మీకు ఇవి రెండు రివర్స్లో ఉంటాయి ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ మల్టిఫికేషన్లో ఉంటే డివిజన్ లో ఉంటే లోకి రాయాలి సెకండ్ వన్ సొల్యూషన్ చూడండి సో నైన్ ఎక్స్ ఇది మీకు డివిజన్ లో ఉంది కదా ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిఫికేషన్లోకి వెళ్తుంది అంటే ఫిఫ్టీన్కి సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ అనేది మల్టిప్లై అవుతుంది నైన్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్కి సెవెన్ని మల్టీప్లై చేయండి వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ వస్తుంది సో వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ సిక్స్ నైంటీ వస్తుంది ఎక్స్ ఉంది కదా ఎక్స్ రాసుకోండి ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ అన్నింటిని ఒక సైడ్ రాసుకోండి అంటే నైంటీ ఎక్స్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోండి ఇటు సైడ్ మైనస్లో ఉంది ఇటు సైడ్ వస్తే ప్లస్లోకి వస్తుంది ఆల్రెడీ నైన్ ఎక్స్ ఉంది సో నైంటీ ఎక్స్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ప్లస్లోకి వస్తుంది వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ నైన్ ఎక్స్ ప్లస్ నైంటీ ఎక్స్ అంటే టోటల్గా నైంటీ నైన్ ఎక్స్ వస్తుంది దట్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ బై నైంటీ నైన్ ని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు థర్డ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ చేయండి త్రీ త్రీస్ నైన్ త్రీ త్రీస్ నైన్ త్రీ త్రీస్ నైన్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ టోటల్గా ఎక్స్ వాల్యూ థర్టీ ఫైవ్ బై థర్టీ త్రీ వస్తుంది ఓకే సో థర్డ్ సెట్ మీరు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ వీడియోస్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ని సెర్చ్ చేయండి మనబడి ట్యూషన్ అని మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే నేను డైలీ ఏ ఏ వీడియోస్ పెట్టానో అవి అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నా ఫోటో కనిపిస్తుంది కదా లోగో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పైన టాప్లో హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ కమ్యూనిటీ ఛానల్స్ అబౌట్ అని కనిపిస్తుంది ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఏపీ ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ చాప్టర్లో నేను ఏ ఏ వీడియోస్ పెట్టానో అవి అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి ఈ టోటల్ టెక్స్ట్ బుక్ సిలబస్ మీరు చూడాలి అనుకుంటే ఏపీ న్యూ సిలబస్ ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ అని మీకు ఇంకొక ప్లేలిస్ట్ కనిపిస్తుంది బ్యాక్ వచ్చినట్లయితే సో దాని మీద క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ టోటల్ టెక్స్ట్ బుక్లో నేను ఏ ఏ వీడియోస్ చేశానో చాప్టర్ వైజ్గా అవి కూడా మీకు డిస్ప్లే అవుతాయి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి జెడ్ బై జెడ్ ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ఫోర్ బై నైన్ మీకు టూ సైడ్స్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి క్రాస్ మల్టిఫికేషన్ చేయండి బిఫోర్ ప్రాబ్లమ్కి మీకు రైట్ సైడ్ జస్ట్ ఏదో ఒక నెంబర్ ఇచ్చారు ఫ్రాక్షన్ ఫామ్లో లేదు బట్ థర్డ్ ప్రాబ్లమ్కి వచ్చేసరికి మీకు ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి క్రాస్ మల్టిఫికేషన్ చేయండి అంటే ఈ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ ఈ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్కి మల్టిప్లై అవుతుంది నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ ఈ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్కి మల్టీప్లై అవుతుంది ఓకే సో నైన్ ఇంటూ జెడ్ అంటే నైన్ జెడ్ వస్తుంది ఫోర్ ఇంటూ జెడ్ ఫోర్ జెడ్ బ్రాకెట్కి అవుట్ సైడ్ ఉన్నది బ్రాకెట్లో ఉన్న టూ టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది ప్లస్ ఫిఫ్టీన్ ఫోర్స్ సిక్స్టీ వస్తుంది ఓకే సో జెడ్ వాల్యూస్ని ఒక సైడ్ రాయండి నైన్ సెడ్ సో ఫోర్ జెడ్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మైనస్లోకి వస్తుంది ఈక్వల్ టు సిక్స్టీ సో నైన్ జెడ్లో నుంచి ఫోర్ జెడ్ని మీరు సప్రాక్షన్ చేస్తే ఫైవ్ జెడ్ ఉంటుంది సో సిక్స్టీ ఉంది కదా రైట్ సైడ్లో సిక్స్టీ రాయండి జెడ్ ఈక్వల్ టు సిక్స్టీ సో జెడ్కి ఫైవ్ మల్టీప్లై అవుతుంది కాబట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది సో ఫైవ్ వన్స్ ఇక్కడ ఫైవ్ వన్స్ ఫైవ్ టూస్ టెన్ జెడ్ వాల్యూ ట్వల్వ్ వచ్చింది నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా సేమ్ మీరు క్రాస్ మల్టిఫికేషన్ చేయండి అంటే ఫైవ్ ఇంటూ త్రీ వై ప్లస్ ఫోర్ వస్తుంది ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ టూ మైనస్ సిక్స్ వై వస్తుంది ఓకే సేమ్ మనం బిఫోర్ ఎక్సర్సైజ్ చేశాము కదా సేమ్ అదే మోడల్ ఫైవ్ త్రీసు ఫిఫ్టీన్ వై ప్లస్ ఫైవ్ ఫోర్సు ట్వంటీ ఈక్వల్ టు టూ టూసు ఫోర్ సో మైనస్ ఉంది కదా మైనస్ వస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ సిక్స్ ట్వెల్వ్ వై ఓకే సో ఫిఫ్టీన్ వై ప్లస్ ట్వెల్వ్ వైని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మైనస్ ట్వెల్వ్ వై వస్తుంది ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఫోర్ ఉంది కదా మైనస్ ఫోర్ రాసుకోండి ప్లస్ ట్వంటీని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మైనస్ ట్వంటీ వస్తుంది ఓకే సో ఫిఫ్టీన్ వైలో నుంచి ట్వెల్వ్ వైని మీరు సట్రాక్షన్ చేస్తే ఇంకా త్రీ వై ఉంటుంది సో త్రీ వై రాసుకోండి ఈక్వల్ టు నెక్స్ట్ చూడండి ఇవి రెండు మైనస్లోనే ఉన్నాయి కదా యాడ్ చేయండి ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఓకే సో రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి మైనస్ పెట్టేసుకోండి వై ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఫోర్ సో త్రీ మల్టిఫికేషన్లో ఉంది కదా ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి వస్తుంది వై ఈక్వల్ టు త్రీ వన్స్ త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ సో వై వాల్యూ మైనస్ ఎయిట్ వస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం కూడా సేమ్ క్రాస్ మల్టిఫికేషన్ చేయండి సో త్రీ ఇంటూ సెవెన్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇంటూ వై ప్లస్ టూ సెవెన్ త్రీసు ట్వంటీ వన్ వై ప్లస్ త్రీ ఫోర్సు ట్వెల్వ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇంటూ వై ఫోర్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫోర్ టూసు ఎయిట్ సో వై వాల్యూస్ అన్నింటినీ ఒక సైడ్ రాయండి మైనస్ ఫోర్ వైని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ప్లస్ ఫోర్ వై వస్తుంది ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఎయిట్ ఉంది నెక్స్ట్ ప్లస్ ట్వెల్వ్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మైనస్ ట్వెల్వ్ వస్తుంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ వైకి ఇంకొక ఫోర్ వైని యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ వై ఈక్వల్ టు సో మైనస్ ట్వల్ మైనస్ ఎయిట్ మొత్తం యాడ్ చేస్తే ట్వంటీ వస్తుంది మైనస్ ట్వంటీ వై ఈక్వల్ టు మైనస్ ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫోర్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ వై ఈక్వల్ టు మైనస్ ఫోర్ బై ఫైవ్ వచ్చింది ఓకే సో థర్డ్ సెట్ నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి ద ఏజెస్ ఆఫ్ హరి అండ్ హ్యారీ ఆర్ ఇన్ ద రేషియో ఫైవ్ ఇస్ట్ సెవెన్ సో హరి రేషియో ఏజ్ రేషియో ఇచ్చారు ఇక్కడ పర్టికులర్గా ఏజ్ ఇంత అని చెప్పడం లేదు ఓకే సో హరిది స్టార్టింగ్ ఉన్నాడు కాబట్టి ఫైవ్ అవుతుంది హ్యారీది సెవెన్ అవుతుంది ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ నావు ద రేషియో ఆఫ్ దే ఏజెస్ విల్ బి త్రీ ఈజ్ టు ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ నవ్ అంటే ఇప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ తర్వాత ఓకే సో అంటే ప్రజెంట్ ఏజ్ నుంచి ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ వాళ్ళ ఏజెస్ వచ్చేసరికి త్రీ ఈజ్ టు ఫోర్కి ఈక్వల్ అవుతాయట ప్రజెంట్ వాళ్ళిద్దరు ఏజ్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఫస్ట్ మనకు అక్కడ రేషియో ఇచ్చారు కదా అది రాసుకోండి రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హరీ అండ్ హ్యారీ ఫైవ్ ఈజ్ టు సెవెన్ సో ప్రజెంట్ ఏజ్ హరీద్ వచ్చేసరికి మనకి పర్టికులర్గా తెలియదు ఇది రేషియో ఓకే సపోజ్ టెన్ టెన్ అనే సో హరీద్ ఒక టెన్ ఇయర్స్ హ్యారీద్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకోండి ఏజ్ సో ఫైవ్ టూస్ టెన్ ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ సో మీకు ఇట్లా ఏజ్ అనేది చెప్పకుండా రేషియో ఫామ్లో ఇచ్చారు ఓకే సో ఇక్కడ కూడా సేమ్ రేషియో ఫామ్లో ఇచ్చారు కాబట్టి మనకి ప్రజెంట్ ఏజ్ తెలియదు కాబట్టి హ్యారీది సో ఈ స్టార్టింగ్లో పర్సన్ ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్లో రేషియో అవుతుంది సో హరీది ఫైవ్ ఎక్స్ నెక్స్ట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హ్యారీ హ్యారీ ఇది సెవెన్ ఉంది కదా సో సెవెన్ ఎక్స్ అని రాసుకోండి నెక్స్ట్ చూడండి ఫ్రమ్ నౌ ఇప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ తర్వాత అన్నారు సో ఫోర్ ఇయర్స్ తర్వాత ఏజ్ ఆఫ్ హరీ ఫోర్ ఇయర్స్ తర్వాత హరీ ఏజ్ ఎంత అవుతుంది అంటే సో ఇప్పుడు మీకు సపోజ్ థర్టీన్ ఇయర్స్ ఉన్నాయి ఫోర్ ఇయర్స్ తర్వాత మీ ఏజ్ ఎంత అంటే ఏం చెప్తారు ప్రజెంట్ ఏజ్కి ఒక ఫోర్ ఇయర్స్ని యాడ్ చేసి సెవెంటీన్ ఇయర్స్ అని చెప్తారు ఇక్కడ కూడా సేమ్ అంతే హరీది ప్రజెంట్ ఏజ్ ఫైవ్ ఎక్స్ అనుకుంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఏజ్ ఎంత ఉంటుంది అంటే ప్రజెంట్ ఏజ్కి ఫోర్ ఇయర్స్ని యాడ్ చేయాలి నెక్స్ట్ హ్యారీది కూడా అంతే ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి సెవెన్ ఎక్స్ సో ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే ఫోర్ని యాడ్ చేయాలి ఆఫ్టర్ అని ఎప్పుడు వచ్చినా మీకు ఫోర్ ఇయర్స్ ల్యాటర్ అని ఎప్పుడు వచ్చినా యాడ్ చేయాలి ఫోర్ ఇయర్స్ ఎగో అంటే సప్రాక్షన్ చేయాలి అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో వెనక్కి వెళ్తున్నాం కాబట్టి సప్రాక్షన్ చేయాలి ఓకే నెక్స్ట్ చూడండి క్వశ్చన్లు ఇంకో కండిషన్ చెప్పారు రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ హరీ అండ్ హ్యారీ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరి ఏజ్ రేషియో వచ్చేసరికి త్రీస్ టు ఫోర్ అని చెప్తున్నారు స్టార్టింగ్లో హరి ఉన్నాడు ఫోర్ ఇయర్స్ తర్వాత హరి ఏజ్ ఎంత అవుతుంది ఫైవ్ ఎయిస్ ప్లస్ ఫోర్ అవుతుంది సో రేషియో అన్నారు కాబట్టి మీకు ఫ్రాక్షన్ ఫామ్లోనే వస్తుంది నెక్స్ట్ హ్యారీ సో న్యూమరేటర్లో హరీద్ ఉండాలి నెక్స్ట్ హ్యారీద్ ఉండాలి ఓకే సో హ్యారీద్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ తర్వాత సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ సో దట్ ఈక్వల్ టు వీళ్ళిద్దరు రేషియో ఎంతకి ఈక్వల్ అవుతుంది అన్నారు త్రీ బై ఫోర్కి ఈక్వల్ అవుతుంది అన్నారు సో త్రీ బై ఫోర్ రాసుకోండి ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిఫికేషన్ చేయండి ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కదా క్రాస్ మల్టిఫికేషన్ చేయండి ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఇంటూ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫోర్స్ ట్వంటీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్ ఈక్వల్ టు సెవెన్ త్రీసు ట్వంటీ వన్ ఎక్స్ ప్లస్ ఫోర్ త్రీసు ట్వెల్వ్ ఓకే సో ఎక్స్ వాల్యూస్ అన్నింటినీ ఒక సైడ్ రాయండి నార్మల్ నెంబర్స్ని ఒక సైడ్ రాయండి సో ట్వంటీ ఎక్స్ ట్వంటీ వన్ ఎక్స్ని మీరు ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్లో ఉంది కదా ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ట్వెల్వ్ ఉంది ప్లస్ సిక్స్టీన్ మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మైనస్ సిక్స్టీన్ అవుతుంది ఓకే ట్వంటీ వన్ లార్జెస్ట్ నెంబర్ కదా ట్వంటీ వన్ ఎక్స్లో నుంచి ట్వంటీ ఎక్స్ను సప్రాక్షన్ చేస్తే ఇంకా ఓన్లీ వన్ ఎక్స్ ఉంటుంది వన్ రాయనవసరం లేదు జస్ట్ ఎక్స్ అని రాయండి లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయండి సిక్స్టీన్లో నుంచి ట్వెల్వ్ని మీరు సప్రాక్షన్ చేస్తే ఫోర్ ఉంటుంది సో సిక్స్టీన్కి లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయండి బోత్ సైడ్స్ మీకు మైనస్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు సో ఎక్స్ వాల్యూ ఫోర్ వచ్చింది ఈ ఎక్స్ మనం స్టార్టింగ్లో చూడండి హరి ప్రెజెంట్ ఏజ్ ఫైవ్ ఎక్స్ అని తీసుకున్నాం కదా ఈ ఫైవ్కి ఎక్స్ వాల్యూ ఏదైతే వచ్చిందో అది మల్టిప్లై చేస్తే వాళ్ళ ఏజ్ కరెక్ట్గా ఎంత ఉంటుంది అనేది వస్తుంది ఓకే దే ఫోర్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హరీ సో హరీ ప్రెజెంట్ ఏజ్ మనం స్టార్టింగ్లో ఫైవ్ ఎక్స్ తీసుకున్నాము సో థర్టీ ఈక్వల్ టు ఫైవ్ ఇంటు ఈ ఫైవ్కి ఎక్స్ మల్టీప్లై అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో రాసుకునే ఫోర్ కూడా ఫైవ్కి మల్టీప్లై అవుతుంది ఫైవ్ ఫోర్స్ ట్వంటీ సో మనం ఏజ్ చెప్తున్నాం కాబట్టి ఇయర్స్ రాయాలి నెక్స్ట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హ్యారీ సో హ్యారీది మనం స్టార్టింగ్లో సెవెన్ ఎక్స్ తీసుకున్నాము సో సెవెన్ ఇంటూ ఎక్స్ వాల్యూ ఫోర్ని సబ్స్టిట్యూట్ చేయండి సెవెన్కి ఎక్స్ మల్టీప్లై అవుతుంది కాబట్టి ఎక్స్ లో రాసుకునే ఫోర్ కూడా సెవెన్కి మల్టీప్లై అవుతుంది సెవెన్ ఫోర్స్ ట్వంటీ ఎయిట్ సో హ్యారీ ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓకే సో దాట్స్ ఇట్ నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం సెవెంత్ వన్ చూడండి ద డినామినేటర్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇట్స్ న్యూమరేటర్ బై ఎయిట్ ఓకే ఒక రేషనల్ నెంబర్ ఉంది అంటే ఫ్రాక్షన్ లో ఒక నెంబర్ ఉంది అని చెప్తున్నారు రేషనల్ నెంబర్ అని చెప్తున్నారు సో ఫ్రాక్షన్ ఫామ్ అంటే ఓకే సో త్రీ బై లెవెన్ అనేది ఒక నెంబర్ ఉంది అనుకోండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే డినామినేటర్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్స్ న్యూమరేటర్ బై ఎయిట్ సో న్యూమరేటర్ ఏదైతే నెంబర్ ఉందో దానికంటే డినామినేటర్ అనేది ఒక ఎయిట్ వాల్యూ డినామినేటర్ వాల్యూ ఒక ఎయిట్ ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్తున్నారు ఓకే ఇక్కడ ఫస్ట్ మీరు రాసుకోండి లెట్ ద న్యూమరేటర్ ఆఫ్ రేషనల్ నెంబర్ సో న్యూమరేటర్ తెలిస్తేనే కదా డినామినేటర్ దానికంటే ఎయిట్ ఎక్స్ట్రా ఉంటుంది సో న్యూమరేటర్ ఎక్స్ అని తీసుకోండి అండ్ డినామినేటర్ వచ్చేసరికి న్యూమరేటర్ కంటే ఎయిట్ ఎక్స్ట్రా అని చెప్తున్నారు న్యూమరేటర్ వాల్యూ ఎక్స్ అండ్ ప్లస్ ఎయిట్ ఇక్కడ కూడా సేమ్ చూడండి డి న్యూమరేటర్ త్రీ ఉంది డినామినేటర్ లెవెన్ ఉంది సో అంటే న్యూమరేటర్కి ఒక ఎయిట్ని యాడ్ చేస్తే డినామినేటర్ వస్తుంది ఓకే సో నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా ఈ ప్రాబ్లమ్ జస్ట్ అంతే నెక్స్ట్ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై సెవెంటీన్ న్యూమరేటర్ సెవెంటీన్ అంటే న్యూమరేటర్కి ఒక సెవెంటీన్ ని యాడ్ చేస్తే అండ్ డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై వన్ న్యూమరేటర్కి సెవెంటీన్ని యాడ్ చేసినప్పుడు డినామినేటర్ వన్ అనేది డిక్రీజ్ అవుతుంది సో న్యూమరేటర్ వాల్యూ ఎంత ఎక్స్ సో దీనికి సెవెంటీన్ని యాడ్ చేస్తే డినామినేటర్ వాల్యూ వన్ డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు డినామినేటర్ వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ ఎయిట్ డిక్రీజ్ అవుతుంది అన్నప్పుడు మనం సప్రాక్షన్ చేయాలి ఓకే సో అప్పుడు డినామినేటర్ వాల్యూ ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ సెవెన్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ద నెంబర్ అప్ టైండ్ ఈజ్ త్రీ బై టూ సో ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసిన తర్వాత ఆ నెంబర్ వచ్చేసరికి త్రీ బై టూకి ఈక్వల్ అవుతుంది సో ఫైండ్ ద రేషనల్ నెంబర్ ఆ నెంబర్ ఏంటిది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి రేషనల్ నెంబర్ అంటే ఫ్రాక్షన్ ఫామ్లోనే ఉంటుంది సో ఇంక్రీజ్ డిక్రీజ్ అయిన తర్వాత ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్ సో న్యూమరేటర్ ఎక్స్ ప్లస్ సెవెంటీన్ డినామినేటర్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు సో ఎంతకి ఈక్వల్ అవుతుంది అన్నారు త్రీ బై టూకి ఈక్వల్ అవుతుంది అన్నారు సేమ్ క్రాస్ మల్టిఫికేషన్ చేయండి టూ ఇంటూ ఎక్స్ ప్లస్ సెవెంటీన్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఓకే సో మల్టీప్లై చేస్తే టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ వస్తుంది టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ వస్తుంది ప్లస్ టూ సెవెంటీన్స్ థర్టీ ఫోర్ వస్తుంది ఈక్వల్ టు సో టూ సెవెన్సు థర్టీ ఫోర్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ అంటే మీకు రైట్ సైడ్లో టోటల్గా త్రీ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ వస్తుంది సో ఎక్స్ వాల్యూస్ అన్నింటినీ ఒక సైడ్ రాయండి నార్మల్ నెంబర్స్ని ఒక సైడ్ రాయండి సో ఇక్కడ థర్టీ ఫోర్ ఉంది ప్లస్ ట్వంటీ వన్ మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మైనస్ ట్వంటీ వన్ వస్తుంది ఇక్కడ ఆల్రెడీ త్రీ ఎక్స్ ఉంది టూ ఎక్స్ని మీరు ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మైనస్ టూ ఎక్స్ వస్తుంది మీరు ఎట్ సైడ్ అయినా కానీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు జస్ట్ వేరేబుల్స్ అన్ని ఒక సైడ్ నార్మల్ నెంబర్స్ అన్నీ ఒక సైడ్ రాసుకుంటే చాలు త్రీ ఎక్స్లో నుంచి ఒక ఎక్స్ని మీరు సప్రాక్షన్ చేస్తే ఇంకా ఓన్లీ వన్ ఎక్స్ ఉంటుంది థర్టీ ఫోర్లో నుంచి ట్వంటీ వన్ మీరు సప్రాక్షన్ చేస్తే థర్టీన్ ఉంటుంది సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి థర్టీన్ వచ్చింది సో స్టార్టింగ్లో చూడండి న్యూమరేటర్ మనం ఓకే సో ఈ ఎక్స్ని మనం ఏం తీసుకున్నాం రేషన్ నెంబర్ యొక్క న్యూమరేటర్ తీసుకున్నాము ఓకే సో అది రాసేసుకోండి

సో రేషనల్ నెంబర్ డినామినేటర్ ఎక్స్ ప్లస్ ఎయిట్ అని తీసుకున్నాం ఎక్స్ ప్లస్లో మీరు థర్టీన్ వచ్చింది కదా థర్టీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే థర్టీన్ ప్లస్ ఎయిట్ థర్టీ ఈక్వల్ టు ట్వంటీ వన్ తేర్ ఫోర్ ద రేషనల్ నెంబర్ సో ఆ రేషనల్ నెంబర్ ఏమవుతుంది రేషనల్ నెంబర్ ఈక్వల్ టు న్యూమరేటర్ థర్టీ డినామినేటర్ ట్వంటీ వన్ సో చూడండి న్యూమరేటర్ కంటే డినామినేటర్ న్యూమరేటర్కి ఒక ఎయిట్ని యాడ్ చేస్తే డినామినేటర్ వాల్యూ అవుతుంది అని చెప్పారు మీ క్వశ్చన్లో సో థర్టీన్కి ఎయిట్ యాడ్ చేస్తే ట్వంటీ వన్ వస్తుంది ఓకేనా ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్